नमस्ते फ्रेंड्स, नेन मी श्रावणी, वेलकम बैक टू श्रावणीस किचन। ఈ రోజు మన కిచెన్ లో మీరు ఎప్పటినుండో అడుగుతున్న మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీని చూపించబోతున్నాను। అదే తామర గింజలతో చేసే కమ్మని ఆరోగ్యకరమైన కూర అండి। రెస్టారెంట్ టేస్ట్ తో ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ టైం లోనే ఈ ఫూల్ మకన కర్రీని చేసేయొచ్చు। ఈ కూరని మనం అన్నంలోకి అలాగే చపాతి రోటి బిర్యానీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది। सो पर्फेक्ट टेस्ट तो ईजी का फूल मकना कर्री रेस्टोरेंट टेस्ट तो एला चेयालो इप्पुडु चूद्दां रंडि। मुंदुगा स्टव ऑन चेसी पैन लोकी 1-2 टी स्पून आयिल नी तीसुकोंडि। मीरु कावालंटे ई आयिल प्लेस लो नेय्यिनि कानी लेदा वेन्ननैना तीसुकोवच्चु। इप्पुडु इंदुलोकी 1 कप्पु तामर गिंजल्नि तीसुकुंदां। इक्कड नेनु 1 कप्पुकि निंडुगा तीसुकुन्नानु। सो इला तीसुकुन्न ई तामर गिंजल्नि मंटनु मीडियम फ्लेम लो पेट्टी ओक 2-3 निमिषालु बागा वेपंडि। दीनि वलन ई फूल मकना अनेदि कास्त क्रिस्पीगा अय्यि मनं कूर वंडेटप्पुडु त्वरगा मेत्तबडकुंडा मनं कर्री रेडी चेसे लोपु पर्फेक्ट गा उंटुंदि। सो इला ओक 3 निमिषालु वीटिनि इला बागा वेपाक ओक प्लेट लोकि तीसुकोनि रेडीगा पक्कन पेट्टंडि। ఇప్పుడు మళ్ళీ ఇదే పాన్ లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని తీసుకొని వేడి చేయండి। ఆయిల్ బాగా వేడయ్యాక 2 చిన్న బిర్యానీ ఆకుల్ని తీసుకుంటున్నాను। బిర్యానీ ఆకు ఫ్లేవర్ తో కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। అలాగే 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి। మీరు కావాలంటే ఈ ఉల్లిపాయల్ని పేస్ట్ లా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు లేదా ఇలా సన్నగా తరిగైనా తీసుకోవచ్చు। మనం ఈ కర్రీ కోసం ఉల్లిపాయల్ని ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్ట్ అనేది ఉంటుంది। కాబట్టి ఇది బాగా ఫ్రై అయ్యే లోపు వీటిని ఫ్రై చేస్తూనే మరో పక్కన మనం టమాటాని గ్రైండ్ చేసుకుందాం। మిక్సీ గిన్నెలోకి 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకోండి। అలాగే ఇందులోనే 1 ఇంచ్ పొట్టు తీసేసిన అల్లం ముక్కని 7-8 వెల్లుల్లిపాయల్ని తీసుకోండి। అలాగే ఇక్కడ మనం రెస్టారెంట్ టేస్ట్ తో రావడానికి 9-10 జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి। మీరు కావాలంటే జీడిపప్పును స్కిప్ చేసైనా చేయొచ్చు కానీ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। అలాగే స్పైసెస్ వచ్చేసి చిన్న దాల్చిన చెక్క ముక్క 3 యాలకులు 4-5 లవంగాలను తీసుకోండి। ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేయండి। అలాగే మరో పక్కన ఉల్లిపాయలు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి। చూడండి మనకు ఈ టమాటా పేస్ట్ అనేది చాలా స్మూత్ గా రావాలి। కావాలంటే కొంచెం నీళ్ళని వేసి ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి। ఇలా మనం మెత్తగా రుబ్బితేనే గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది। మరో పక్కన చూడండి ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయ్యి కాస్త కలర్ చేంజ్ అవుతున్నాయి కదా। ఇప్పుడు ఇందులోకి 1 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని అలాగే మనం గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ ని తీసుకొని బాగా ఫ్రై చేయండి। సో ఇలా తీసుకున్న ఈ టమాటా ప్యూరీని బాగా ఫ్రై చేయండి। ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి। చూడండి ఇది బాగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలి। ఇలా వచ్చిందంటే మనకు స్పైసెస్ అయినా టమాటా అయినా చక్కగా ఫ్రై అయినట్లు। ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 2 టీ స్పూన్ల కారం, అలాగే 2 టీ స్పూన్ల ధనియాల పొడిని తీసుకొని బాగా కలపండి। మనం ఇలా స్పైసెస్ ని తీసుకొని కలిపేటప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెడితే స్పైసెస్ అనేవి మాడిపోకుండా ఉంటాయి। సో ఇలా వీటన్నిటిని ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం పెరుగుని తీసుకుందాం। ఒక 2-3 టీ స్పూన్ల ఫ్రెష్ పెరుగుని తీసుకొని ముందుగా బాగా కలిపి ఆ తర్వాత పాన్ లోకి తీసుకోండి। మనం ఇలా కర్రీలో వేయడానికి పుల్లటి పెరుగు కాకుండా కమ్మటి పెరుగుని తీసుకోవాలి। ఈ పెరుగు ప్లేస్ లో మీరు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ నైనా వాడొచ్చు। ఫ్రెష్ క్రీమ్ ని తీసుకొని చేసిన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। మనం ఇలా వెంటనే కలిపితే పెరుగు అనేది పగిలిపోకుండా ఉండల్లా కట్టకుండా గ్రేవీలో చక్కగా కలిసిపోతుంది। ఇలా ఒకసారి కలిపాక కొంచెం అంటే ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉడికించండి। ఇలా కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం నీళ్ళను తీసుకుందాం। మీకు గ్రేవీ అనేది చిక్కగా ఉండాలంటే కొంచెం తక్కువ నీళ్ళను లేదా గ్రేవీ కొంచెం పల్చగా ఉండాలంటే 1 కప్పు వరకైనా తీసుకోవచ్చు। ఇక్కడ నేను 1/2 కప్పుకి కొంచెం ఎక్కువ నీళ్ళను తీసుకున్నాను। మరీ పల్చగా లేదు అలానే మరీ చిక్కగా లేదు। సో ఇలా నీళ్ళను తీసుకొని కలిపాక ఒక 2 నిమిషాలు గ్రేవీని బాగా ఉడకబెట్టండి। 2 నిమిషాలు ఈ గ్రేవీని ఇలా ఉడికించాక
ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన తామర గింజల్ని తీసుకొని బాగా కలపండి. గ్రేవీ అంతా తామర గింజలకు బాగా పట్టేలా ఇలా ఒకసారి కలిపి మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించండి. తామర గింజలు త్వరగా ఉడుకుతాయి కాబట్టి ఒక 2-3 నిమిషాల కంటే ఎక్కువగా ఉడికించకండి. 2 నిమిషాల తర్వాత చూడండి, గ్రేవీ ఇప్పుడు కొంచెం పల్చగా అనిపిస్తుంది కానీ కాస్త చల్లారాక కొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఇంతవరకే ఉడికించాలి. చివరిగా 1 టీ స్పూన్ కసూరి మెతిని తీసుకోండి. కసూరి మెతి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇన్ కేస్ కసూరి మెతి మీ దగ్గర లేకపోతే కొత్తిమీరనే కొంచెం ఎక్కువగా తీసుకోండి. సో ఇలా తరిగిన కొత్తిమీరాకుని కూడా తీసుకొని బాగా కలపండి. అంతే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసామంటే కమ్మగా నోరూరించే తామర గింజల కూర తయారైపోయింది. చేసే ప్రాసెస్ ఈజీయే కాదు, ఒక 10-15 నిమిషాల్లోనే ఈ కూరను ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకున్న ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ట్రై చేసాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.